యూనివర్సల్ పోస్టల్ యూనియన్, విశ్వ తపాలా సంఘము, యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అక్టోబర్ 9, 1874 బెర్న్లో జరిగిన పోస్టల్ కాంగ్రెసు సమావేశము ద్వారా జనరల్ పోస్టల్ యూనియన్ నుండి ఏర్పడి జూలై 1, 1875 అమలులోకి వచ్చింది. 1948 ఐక్యరాజ్య సమితి విశ్వ తపాలా సంఘమునకు ప్రత్యేక సంస్థగా గుర్తింపునిచ్చింది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ రాజ్యాంగము 1964 ఆమోదించబడి 1966 నుండి అమలులోకి వచ్చింది. యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్, అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్, పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ బ్యూరోలు యూనివర్సిటీ పోస్టల్ యూనియన్ ప్రధానాంగాలు. కాంగ్రెస్ విశ్వ తపాలా సంఘములోని సభ్యులందరినీ సభ్యులుగా కలిగి ఉంటుంది. ఇది 5 ఏళ్లకు ఒకసారి సమావేశమవుతుంది. సమస్త కార్యక్రమాల రూపకల్పన, సమీక్షలు కాంగ్రెస్ ప్రధాన విధులు. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్లో కాంగ్రెస్ చే ఎన్నికైన 41 మంది సభ్యులుంటారు. అంతకుముందు కాంగ్రెస్ కు ఆతిథ్యమిచ్చిన దేశము నుండి చైర్మన్ను నియమిస్తారు. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ శాశ్వత సచివాలయమైన ఇంటర్నేషనల్ బ్యూరోకు డైరెక్టర్ జనరల్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని బెర్న్లో కలదు. దీని సభ్య దేశాల సంఖ్య 190.